శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో పాలేశ్వర స్వామి ఆలయ జంక్షన్ దగ్గర ఉన్న శివాలయంలో 110 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నందీశ్వరుని విగ్రహం స్థానభ్రంశం చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, సంతబొమ్మాలి టెక్కలకి సంబంధించిన దుండగులు వేకువజామున గుడి పూజారులకు తెలియకుండా నందీశ్వరుని విగ్రహాన్ని నడి రోడ్డు మీద పెట్టడం జరిగిందని ఆరోపించారు. ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విగ్రహం ఇది ఎక్కడ ఉండేది? ఏ రావి చెట్టు? ఆ రావి చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? పూర్వం నుంచి ఉండేది, మళ్ళీ కొత్త నుంచి తెచ్చింది. అది కొత్త అంటే ఆ స్వామి వారి ఎదురుగా ఈ మర్రి చెట్టు కింద ఉండేది, మళ్ళీ కొత్త నంది, కొత్త నందిని తీసుకొచ్చారు. ఎందుకు కొత్త నంది తెచ్చారు? పాత నంది ఏమైంది? పాత నంది ఏది ఉంది? ఇది పాత నంది అంటే తరతరాలుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? వంద సంవత్సరాల క్రితం నంది, ఈ నంది స్వామి వారికి ఎదురుగా ఉండేది. అయితే ఈ నంది ఏమైంది? మూతిపోయిందా? ఏంటో పోయింది పోయిన తర్వాత అప్పుడు ఏం చేశారు? కొత్త నందిని అక్కడ పెట్టారా? కొత్త నందిని పెట్టారు. పెట్టిన తర్వాత ఈ నంది మళ్ళీ ఎక్కడ ఉంచారు? ఈ పాత నంది ఇక్కడ పడేశారు. అయితే ఇక్కడ ఎవరు తెచ్చి పెట్టారు? ఇది ఎవరు? గణపతి నాయుడు గారు. గణపతి నాయుడు ఎవరు? మీ ఊరే ధర్మకర్త. అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టొచ్చా ఆలయానికి? ఉత్తర దిక్కున ఇది ఎదురు చూస్తుంది. ఇప్పుడు శాస్త్రం ప్రకారం స్వామి వారిని శివలింగాన్ని చూస్తూ కదా ఉండాలి నంది. మరి శివలింగం తూర్పు వైపుకు ఉంది కదా స్వామివారు. స్వామివారు తూర్పుకు ఉన్నప్పుడు ఈ నంది ఈ నంది చూస్తూ ఉండాలి ఎదురుగా స్వామి వారిని. మరి ఇక్కడ పెట్టారు, ఇది విరుద్ధమా? విరుద్ధమే కదా. ఇది ఆగమ సిద్ధాంతం ప్రకారం కూడా విరుద్ధమే కదా. విరుద్ధం. ఇలా నంది చూడకూడదు స్వామివారిని. స్వామివారిని నంది తిన్నగా ఎదురుకుండా చూడాలి. అది నిజమా అబద్ధం? నిజమే కదా. సరే, ఈ నంది, ఈ నంది గురించి మీ పేరండి? మోహన్ స్వామి. ఇప్పుడు ఈ నంది ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని, దానికి మరమ్మతులు రావటం వల్ల, కొమ్ములు పోవటం వల్ల, మూతి ఇవన్నీ కొంచెం దెబ్బతింటం వల్ల, ఈ నంది ఆకారం దెబ్బతింటం వల్ల దీన్ని ఏం చేశారంటే, దీని ప్లేస్లో మరొక నందిని తీసుకొచ్చి అక్కడ గుడిలో శివలింగానికి ఎదురుగా పెట్టడం జరిగిందని, ఈ నందిని అప్పుడు ఈ మర్రి చెట్టు క్రింద పక్కన పెట్టేశారని పంతులు గారు చెప్తున్నారు. అయితే ఈ నంది ఇన్ని సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలు అయినటువంటి ఈ నంది చరిత్ర ఉన్నటువంటి నంది, అక్కడ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి నంది రాత్రికి రాత్రే ఎవరు ఇక్కడ తెచ్చిపెట్టారంటారు? సరే, మీరు చూడలేదు. ఇలా నంది ఉత్తర దిక్కు ఇప్పుడు చూస్తున్నట్టుంది, స్వామివారు లింగం ఏమో తూర్పు వైపు ఉంది చూస్తున్నట్టుంది. స్వామివారు తూర్పు వైపుకి చూస్తున్నట్టు ఉండేటప్పుడు స్వామివారికి ఎదురుగా కదా నంది ఉండాలి శాస్త్రం ప్రకారం. ఆలయం దగ్గర అలాగే ఉండాలి. ఇలా బయట నాకైతే తెలియదు, పెద్దవారు తెలియదు సార్. నాకైతే అలా పెట్టొచ్చమ్మా? పెట్టొచ్చండి. మీరు పంతులు గారు తప్పేం లేదండి, తప్పేం లేదు. ధైర్యం, నేనున్నాను కదా. చూడండి చూడండి, ఇలా నేను పూజించిన నందిని తీసుకొచ్చి ఈరోజు నడి రోడ్డు మీద పెట్టొచ్చా? ఉత్తర దిక్కు నందిని చూస్తున్నట్టు పరమేశ్వరుడికి సంబంధం లేని విధంగా చూస్తుంది నంది. ఇలా ఉండొచ్చా దేశంలో? ఎక్కడైనా ఉందా?